హాయ్ అండి చూసారు కదా గుమ్ఘమ్లాడే ముల్లంగి పప్పుచారు లేదా ముల్లంగి సాంబార్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి తయారీ విధానం చూద్దాం ఫస్ట్ అయితే ఒక కప్పు కందిపప్పు నానబెట్టుకున్నానండి కొంచెం ఎర్రపప్పు తీసుకున్నాను కొంచెం మామిల్పప్పు తీసుకున్నానండి పప్పు శుభ్రంగా కడిగిన తర్వాత పప్పు ములిగేంత వరకు నీళ్లు వేసుకొని ఒక టమాటా ముక్కల కింద కట్ చేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని మెత్తగా ఉడికించుకోండి పప్పు ఉడికేలోపు మనం ముక్కల్ని ఉడికించుకుందామండి ఇక్కడ నేను ఒక రెండు కప్పులు దాకా ముల్లంగి తీసుకున్నానండి ఈ విధంగా ముల్లంగిని రౌండ్గా కట్ చేసుకోండి అలాగే ఇక్కడ నేను ఒక టమాటా ఈ విధంగా కట్ చేసుకున్నాను ఒక క్యారెట్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ నేను ఒక రెండు దొండకాయలు తీసుకొని విధంగా కట్ చేసుకుని వేసుకున్నానండి ఒక వంకాయ తీసుకొని విధంగా కట్ చేసుకుని వేసుకోండి దొండకాయ ఆప్షనల్ మాత్రమేనండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు అలాగే మనం ముక్కలు ములిగేంత వరకు నీళ్ళు వేసుకొని తగినంత అంటే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అలాగే ఇందులోకి మనము ఒక అర టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ దాకా కారం కూడా వేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయ సన్నంగా కట్ చేసుకుని వేసుకోండి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ మీద పెట్టి మనం మూత పెట్టి ఉడికించుకోవాలండి ఈ మొక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించండి మొక్కలు ఉడికేలోపు మనం పప్పుని ఈ విధంగా మెత్తగా ఉడికించిన తర్వాత పప్పు గుత్తితో మెత్తగా మెతుపుకోవాలి మెదుపుకొని పక్కన పెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ మనకి మొక్కలు అనేవి సో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక కప్పు చింతపండు రసం వేసుకోవాలి తగినన్ని నీళ్ళు కూడా వేసుకొని మనము మెదిపి పెట్టుకున్న పప్పు వేసేసుకోవాలండి పప్పు వేసిన తర్వాత ఈ విధంగా బాగా కలుపుకొని పప్పుచారుని బాగా ఉడికించుకోవాలండి పప్పుచారు కొంచెం చిక్కపడితే సరిపోతుందండి సో మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఈ విధంగా బాగా ఉడికించుకోవాలండి చూసారా కొంచెం చిక్కపడింది కదా సరిపోతుంది ఇప్పుడు ఈ పప్పు మనం పక్కన పెట్టేసుకొని పప్పులోకి తాలింపు వేసుకుందాము తాలింపు కోసం తగినంత ఆయిల్ రెండు మూడు వెల్లుల్లిపాయలు అర టీ స్పూన్ జీర అర టీ స్పూన్ ఆవాలు రెండు మూడు ఎండుమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు తగినంత ఇంగువ వేసుకొని పప్పు తాలింపు వేసేసుకోండి అంతేనండి చాలా సింపుల్ వేడి వేడి అన్నంలో ముల్లంగి పప్పుచారు వేసుకుని తినండి సూపర్గా ఉంటుంది మీకు నాన్ వెజ్ ఇష్టం ఉంటే చికెన్ ఫ్రై కానీ లేకపోతే ఒక పక్కన ఆమ్లెట్ వేసేసుకొని తిన్నారంటే సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ముల్లంగి పప్పుచారు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి